ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు మంచి మిత్రులే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంలో కేసీఆర్ గారు రావడం అన్ని దగ్గరుండి చూసుకోవడం ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా అలాగే తర్వాత ఆయన ఇంటికి ఈయన వెళ్ళడం ఫ్యామిలీతో సకుటుంబ సపరివార సమేతంగా ఆయన కలవడం ఇదంతా ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య పెద్దగా గ్యాప్ ఏం లేదు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద గొడవలు కూడా ఏం లేవు గతంతో పోల్చుకుంటే గత ఐదేళ్లలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు కేసీఆర్ గారికి ఆయనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉండేది రాష్ట్ర విభజన తర్వాత ఓకే కానీ ఇప్పుడు అది కాస్తంత సానుకూల వాతావరణంగా మారిపోయింది రెండు రాష్ట్రాల మధ్యగా పెద్దగా విభేదాలు కూడా వేములు వ్యక్తిగతంగా దోషం ఏములు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాలు తాను తీసుకెళ్లిపో తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అవి కాస్తంత నొప్పించినా పక్క రాష్ట్రానికి ఇబ్బందులు కలిగించినా సరే తప్పట్లేదు ఎందుకంటే సొంత రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాలు తీసుకుంటారు అయితే తాజాగా ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు గుర్రుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద అంటే రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాలను తరమేతి తీసుకొస్తున్నారు ఇటీవల కోవిడ్ నైన్టీన్ చికిత్సకు సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా అద్భుతంగా పోరాటం చేస్తున్నాయి ప్రజలను రక్షించే విషయంలో ప్రజలను కాపాడే విషయంలో కరోనా చికిత్స అందించే విషయంలో కాకపోతే కంపేర్ చేసుకున్నప్పుడు ఇరు రాష్ట్రాల్లో ఎటువంటి చికిత్స అందుతుంది ప్రజలకు ఏ రాష్ట్రం ఎక్కువ లబ్ధి చేకూరుస్తుంది అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ మార్కులు వేయక తప్పదని అనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అద్భుత నిర్ణయం ఏంటి అంటే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఒక రకంగా కరోనాకు సంబంధించి ఎన్ని చికిత్సలు చేస్తారో అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీలో ఎప్పుడైతే చేరుస్తున్నారో నిజంగా కరోనా మహమ్మారి సోకినా సరే ప్రజలు ఎందుకంటే చాలామంది ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేరు కాబట్టి అంత డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి ఆ చికిత్సను ఎప్పుడైతే కరోనా చికిత్సగాను ఆరోగ్యశ్రీలో చేర్చారో చాలామందికి రిలీఫ్ ఇచ్చినట్టు అయింది చాలా అద్భుత నిర్ణయం ఉంది ఎప్పుడైతే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారో తెలంగాణలో కూడా అదే డిమాండ్ తన మీదకి వచ్చింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను ఎందుకు చేర్చరు చేరిస్తే బాగుంటుంది అనేది ఇప్పటికే టీఆర్ఎస్లో దానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ప్రతిపక్షాలు అయితే మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇక్కడ చేయడానికి ప్రాబ్లం ఏంటి అనే ప్రశ్నలు లేవన ప్రజల్లో కూడా ఆటోమేటిక్గా ఒక అనుమానం అయితే వస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో అలా చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేయట్లేదు పక్క పక్క సీఎం ఎలా చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేయట్లేదు సో అది కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద కేసీఆర్ కాస్తంత గుర్రుగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవం ఒకవేళ ఆరోగ్య ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేరిస్తే గనక అది పోతుందా అది ఎంతవరకు సాధ్యమవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రజల సంక్షేమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న సందర్భం కూడా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి